సిద్దిపేట జిల్లా పాములపర్తి గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు హనుమంతరావు, ఎంపీపీ పాండుగౌడ్లు మాట్లాడుతూ గత 14 సంవత్సరాల నుండి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో వెలిసిన కోరికలు తీర్చే కోదండరాములుగా విరాజిల్లుతున్నాడన్నారు. దివ్య విమాన రథంపై శ్రీ సీతారామంజనేయ స్వామివారిని భక్తుల జయజయ ధ్వానాలు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరుగు మండలంలోని మా పాములపర్తి గ్రామంలో 14వ వార్షికోత్సవం సందర్భంగా నిన్న సీతారామ కళ్యాణంతో పాటు ఈరోజు ఉదయం గత 4 సంవత్సరాలు కూడా ఉదయం జరుపుకుంటాను. ఈ కార్యక్రమంలో గ్రామంలోని అన్ని వర్గాల రాముని మా పాములపర్తి రాముని కోలంగరాముని కోరుకుంటే కోలంగరాముని చెప్పని భక్తులకు విశేష నమ్మకంగా ఉంది. ఇక్కడ ఎక్కడెక్కడికి వచ్చి చెప్పకుండా కూడా మా దగ్గరికి వచ్చి అయ్యా మేము ఇక్కడ ఒక్కడం మేము జరిగే మాకు అని చెప్పి మాకు చెప్పడం జరుగుతుంది. మా రాముడు నిజంగా కూడా కోరికలు ఇచ్చే కోలండరాము అనేటువంటి విషయాన్ని మేము తెలియజేసుకుంటాం. ఇందులో ఎవరైనా ఎప్పటికీ ఎలాంటివి లేకుండా అందరి ఓడిపాటు లేకుండా అందరు కూడా ఈ కార్యక్రమం పాల్గొన్న వారి అందరికీ కూడా పేరు పేరున కళ్యాణ కార్యక్రమంతో